ఇక్కడ ధ్రువ టీమ్ డాలస్కి రావడంతో పండగ వాతావరణం వచ్చిందండి. అందరూ ఇక్కడ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నాము టీం అందరినీ కలవడానికి. సో మన ధ్రువ టీం ఇక్కడికి వచ్చే ముందు మనం ఇక్కడ ఒక ఫ్యాన్తో ఇంటర్వ్యూ చేద్దాము. హలో అండి, మీ పేరు? హాయ్ అండి, నా పేరు అనుపమ. ఇక్కడే టెక్సాస్లో ఉంటున్నాము. 3 years అయింది మేము వచ్చి. హాయ్ చరణ్ గారు, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. మేము చాలా బిగ్ ఫ్యాన్స్ అండి మీకు. మీది ధ్రువ మూవీ సక్సెస్ అయినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. అందరికీ, మీ టీం అందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి. సీ యు ఆల్. చూశారు కదండి, ఈ ఫ్యాన్స్ ఎక్కడన్నా ఫ్యాన్సే అంటూ ఇండియాలోనే కాదు యూఎస్లో కూడా ఫ్యానిజాన్ని చాటుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు us. మెగా ఫ్యాన్స్ అంటేనే ఫస్ట్ యూత్ పవర్, స్టూడెంట్ పవర్ చాలా ఇంపార్టెంట్ అంటారు. సో అలా ఇవాళ మనము మన డాలస్ స్టూడెంట్స్ తోటి ఈరోజు జరిగే కార్యక్రమాన్ని చూద్దాము. సో హలో ఎవ్రీబడి, అది చూసారా పవర్ వాయిస్లో హాయ్ చెప్పంగానే అదిరిపోతుంది. సో మీరందరూ చిరంజీవి ఫ్యాన్స్ అని ఆబ్వియస్లీ తెలిసిపోతుంది. సో చూసారా మూవీ, ధ్రువ మూవీ? ఫస్ట్ డే ప్రీమియర్ షో. అవును, మరి ఫ్యాన్స్కి వేరే వాళ్ళకి తేడా ఉండాలి కదా. ఫస్ట్ డే ప్రీమియర్ షో చూడాలి. సినిమా ఎలా ఉంది అని అడుగుతాను. వీళ్ళతోని కష్టం అండి బాబు ఇంటర్వ్యూ చేయడం. వాళ్ళే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టుంది. చాలా బాగుందండి. అండ్ ఏదో ఒక 10 years బ్యాక్ వెళ్తే స్టూడెంట్ని మేము కూడా, అందుకోసమని ఇంకా ఆ ఎఫెక్ట్ పోలేదు. చాలా బాగుంది యాక్చువల్లీ మూవీ. సో ఇందులో చెప్పండి హైలైట్స్, ఒక్కొక్క హైలైట్ ఒక్కొక్కరు చెప్తారా? మీకేం నచ్చింది? యాక్చువల్గా మేము ఎప్పటి నుంచో ప్రతి మూవీని మేము ఇండియాలో ఉంటే బెనిఫిట్ షోని, ఇక్కడ ఉంటే ప్రీమియర్ని కంప్లీట్ చేసేస్తాం. మేము ఎక్స్పెక్టేషన్ తగ్గట్టే అన్నయ్య చాలా కష్టపడ్డాడు. మేము ఏది రీచ్ అవ్వాలనుకున్నామో ఖచ్చితంగా అది రీచ్ చేయడు అన్నయ్య. ఇలాంటి అతను ఎన్నో చేయాలి. మా కోసం ఇంత కష్టపడుతున్నందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఎప్పటికీ మేము ఇక్కడ ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నంత వరకు ఎప్పటికీ మీ అభిమానులమే. ఎక్కడో టచ్ చేశారండి అసలు. ఇంకా కొంతసేపు అయితే ఏడ్చేలా ఉన్నాను. సో మీకేం నచ్చిందండి? ఫస్ట్ నుంచి రామ్ చరణ్ అంటే ఇష్టం, ఎందుకంటే చిరంజీవి అంత ఇష్టం, రామ్ చరణ్ అంతే ఇష్టం మాకు. సో మీరు ఇంక ఈ క్వశ్చన్ అడగవచ్చు. రామ్ చరణ్ ఉన్నాడంటే చాలు. సో రామ్ చరణ్ ఉంటే చాలు కదా, మూవీ డెఫినెట్గా హిట్ అవుతుంది అంటారు. ఆల్రైట్, సో ఇక్కడ రకుల్ ఫ్యాన్స్ ఎవరు లేరా అండి? అదండి చూసారా, చాలా సిన్సియర్గా మేము మెగా ఫ్యాన్స్ అంటూనే రకుల్ కోసం వెయిటింగ్. హాయ్ అండి, నా పేరు చరణ్. నేను చరణ్ ఫర్ చరణ్. ఓ వెరీ నైస్. నా పేరు చరణ్, నేను కూడా రామ్ చరణ్ ఫ్యాన్ని ఎప్పటి నుంచో. సో యాక్చువల్గా రకుల్ అంటే కూడా చాలా ఇష్టం. అలాంటిది యాక్చువల్గా రకుల్ మిస్ అవుతున్నాం, బట్ మా చరణ్ వస్తున్నాడు కాబట్టి చాలా హ్యాపీ. సినిమా చాలా బాగుంది. రకుల్ని ఐపీఎస్ లాగా చూపించారు కదా సినిమాలో, అది మీ అందరికీ బాగానే నచ్చింది ఆ ఎలిమెంట్? చాలా బాగుంది. రకుల్ సాంగ్లో అయితే చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒక పరేషన్ అనే సాంగ్లో ఒక హీరో కన్నా ఆమెను డామినేట్ చేస్తాయని చెప్పాలి ఆ సాంగ్ అయితే. నేను చెప్తే ఇక్కడ తంతారేమో అని చెప్పలేదండి. ఆల్రైట్, సో మన డాలస్ పవర్, డాలస్ స్టాంప్ స్టైల్లో ఒకసారి మెగా ఇజాన్ని చాటుకుందాము. జై మెగా స్టార్, జై మెగా స్టార్. సో ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అండి. ఇంకా అసలు క్రూ కూడా రాకముందే ఇంత ఎక్సైట్మెంట్ చూస్తున్నాము. ఒకసారి క్రూ వచ్చాక ఎలా ఉంటుందో ఆలోచించండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. చరణ్కి ఇండియాలోనే యూత్ ఫాలోయింగ్ ఉంది అంటే అందులో మీరు తప్పులో కాలేసినట్టే అండి, ఎందుకంటే యూఎస్లో కూడా చరణ్ అంటే యూత్కి సెన్సేషనే. సో లెట్స్ టాక్ టు సమ్ యూత్ హియర్. ఐ హోప్ దే ఆర్ ఫాలోయింగ్ తెలుగు మూవీస్ ఇన్ యూఎస్. సో హే గైస్, హౌ ఆఫెన్ డూ యూ వాచ్ ఇండియన్ మూవీస్ లైక్ తెలుగు మూవీస్? Oh wow! So is it by force or do you guys like Telugu movies? We like Telugu movies. Yeah. Have you seen Chiranjeevi's movie or Ram Charan movie? Yes. Yeah, a lot of them. All of them, man. Yeah. So how did you like Dhruva? Did you see Dhruva? Yeah. I really liked it. It was really good. I loved all the songs. Yeah. And the violence. You love the violence? Yeah. Like. So what else did you like? I liked the songs most of all. That's what I liked. So all of the songs are like, there's this is a new music director who actually came up with a song. So definitely they are very different from the other films, right? Yeah. And so how did you like Ram Charan? Like, how do you usually love him? For his fights or for his action or just for the stardom? Overall, it's just really great. Acting, yeah. And he's a really good actor, so just love him for that. Yeah. I know, isn't he like an awesome dancer? Yeah, but I don't aspire to be a dancer. Did you guys try his steps, like one or two? When I was younger, no, maybe. I can't do it. He's too good. We can't match him. We can't match him. All right. So, looking forward to meet them? Yes, very much. So are we all. So, let's wait for them and, rock when they come back. Thank you so much. All right. Ikkada mana kosmani kontha beautiful women wait chestunaru. So, obviously, vaallu Charan wait cheyadaniki unnaru. So, vaalla Charan kalse munde vaalla waiting ani manamu maatalo ela untundo chuddamo. So, are you all waiting for Charan? Yes. So, ain't meer Charan fans or Chiranjeevi fans, Valla Charan fans, like which category are you guys? Mega fans. Wow, chusara. Mega family fans. So obviously anni Chiranjeevi, Ram Charan, Pawan Kalyan movies anni cover ayipoyi untayi kada. Pawan Kalyan, Allu Arjun, everybody, yeah. So looks like you're very Adam Allu Arjun fan. I missed only him. All right, so Dhruva chusara. So movie lo em nachindandi? What did you guys like? Movie lo anni bagunnai. It's an action movie, so ma kids ekku like chesaru and we liked it. It's very ante romance bagundi, action bagundi, and it's kind of little thriller too, so we enjoyed it. So ee question actually only beautiful women ni adugudamane wait chestunnanu, enduku ante we all love Aravind Swami, isn't it? Like so, yeah. So Aravind Swami ni Roja Mumbai aa time lo miss ayi malli ippudu okka sariga screen meeda chuste it's like, oh my god, he is back anat anpichindi kada. Onandi we are all actually I'm a big fan of Aravind Swami. So I'm eagerly waiting to meet him, but Ram Charan and the whole entire group. So I know Ram Charan has gone through a special diet and all that, so I just want to make sure that I'm like, he's portraying everything in the movie like we've heard about. Ante andi mottham team andarki good luck, and then yet to watch the movie, so ival sayanthram chustam. All right, so ila India lo manam success stories ivi miss out untam kada, so ikkada success story ivi chestunnappudu like it's almost feeling like we are not missing India anymore, right? So let's all wait for the team to come, and thank you so much for talking. Thank you. Please come. He'll speak about the Sela hit Dhruva, and then he'll talk about Megastar's 150th movie. And he'll announce who is taking care of Megastar's 150th movie celebration in the US. thank Aravind sir, Aravind Swami sir. So I would like to invite Mega Power Star Ram Charan. So we are very, very happy. And first time, you know, Aravind Swami garu, we are doing this combination. And chala baga enjoy chesam. Kamala cinema choosaru ledu naaku inka teliyadu. How's the film? Thank you. Thank you. Gives us a... Give them something like these movies. Of course, of course. This is just the beginning. You want your Aravind Charan back again. No, Aravind Charan. No, no, no. We need Dhruva Charan. We need Dhruva Charan. We need Dhruva Charan. Charan, Charan. Maybe next movie, two combinations try to. It's an immense pleasure to see that so many people like this film and everything. I am motivated to do this film. Typical film kaadu. And chala bhayanka chesam. Ela accept chesaru meerantaru. Of course, Chiranjeevi director unnappudu I was very, very confident. Ayane cheyali subject ani. Ayana oppukodam, mee iddara combination lo and Aravind Swami garitho cheyadam anedi. It all paid off very well. And more than all of us, meerandaru chusi avanchi ilanti cinemalu inka raavalani meer korukuntunnaru kabatti it's a big encouragement to all of us. So mee andariki first chapatlu for accepting such a big film. Dallas గురించి చాలా విన్నామండి. ఇక్కడున్న తెలుగు వాళ్ళ గురించి సినిమాల్లో విన్నాం, బయట తెలిసినప్పుడు విన్నాం. నాన్నగారు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇచ్చిన ఆ ర్యాలీస్ కానీ ఇప్పుడే చెప్తున్నారు, ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్. బహుశా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరుగుతుందేమో ఇలాగా, సిటీలో కూడా జరగదు. అలాంటి డాలస్లో జరగడం అనేది చాలా కొత్త. నాకు తెలిసి డాడీ చాలా ఆనందపడి ఉంటారు. going to be a memorable experience for him, and it is even more memorable for me. First time I watched Nanduku, and I was so person who chala happy. అలాగే నెక్స్ట్ సంక్రాంతికి వచ్చే నాలుగు కొంచెం మాట్లాడాలి, ఎందుకంటే ఇట్స్ మై ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ అది నాన్నగారితో మొదలుపెట్టడం అనేది ఇట్ ఇస్ అ గ్రేట్ ఆనర్ అండ్ ఒక రెస్పాన్సిబిలిటీగా నేను అది తీసి తీయడం జరుగుతుంది. అండ్ ఇట్స్ టీజర్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. లైక్ ఐ సేడ్, సినిమా బ్యూటిఫుల్. మీకు లాస్ట్ 9 years బ్యాక్ చిరంజీవి గారు ఎలా వదిలేదు మిమ్మల్ని అందరినీ, ఈవెన్ మోర్ యంగర్, ఈవెన్ బెటర్ డాన్సర్స్, ఈవెన్ మోర్ కామెడీ, ఈవెన్ మోర్ యాక్షన్. ఒక సినిమాలో అన్నీ ఇలా కుదరడం అనేది డాడీ మీ అన్నకి ఇలాంటి సబ్జెక్ట్ దొరకలేదు మాకు. అందరూ రీమేక్లు ఎందుకు చేస్తారంటారు, రీమేక్ కూడా ఒక సినిమా. మన ఆంధ్రప్రదేశ్ అలాగే మహారాష్ట్రలో కాదు, వి ఆల్ ఇండియన్స్. అలాగే తమిళనాడులో రిలీజ్ అయిందా లేకపోతే ఒక మరాఠీ సినిమా అనేది మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా చూడాలని ఒక తాపత్రయంతో మేము ఒక సినిమాని తీసుకున్నాం. గత మా కథ లేక కాదు, లేకపోతే కథలు ఒక సినిమా ఒక రాష్ట్రం రిలీజ్ అయినప్పుడు ఒక మంచి సినిమాలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ సబ్జెక్ట్ ఆ కథలు కానీ ఆ భాషలు తీయాలని సో ఇద్దరం ఇప్పుడు ఒక రీమేక్స్ చేస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రీమేక్ ఎందుకు మేడోసానికి ఇలాగ రీమేక్ చేస్తారు, ఏం పట్టించుకోకండి, మంచి సినిమా ఉంటుంది. సినిమా హ్యాస్ నో బౌండరీ, యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ రీమేక్, యూ కెన్ డబ్. ఇట్స్ అమేజింగ్. సో ఎక్స్పెక్ట్ ద బెస్ట్. సంక్రాంతి బహుశా అన్నీ కుదిరితే మీ అందరి విషెస్ నేను తీసుకెళ్ళి నాన్నగారిని రిక్వెస్ట్ చేస్తాను, టు కమ్ టు డాలస్. అందరూ మధ్య ఏదో ఒక సందర్భం, మేబీ ది ప్రీమియర్ లేకపోతే సక్సెస్ మీట్ లేకపోతే వాటెవర్ ఇట్ ఈస్, ఐ విల్ డెఫినెట్లీ ట్రై మై బెస్ట్, దట్స్ మై ప్రామిస్. బట్ ది డెసిషన్ ఆయనే తీసుకోవాలి, డెసిషన్ ఆయనే ఉంటారు నాకు. సో ఐ లీవ్ ఇట్ టు హిమ్. బట్ ఖచ్చితంగా విల్ కమ్ బ్యాక్ అగైన్ ఇన్ ది నియర్ ఫ్యూచర్. సో చూడండి వాళ్ళు సినిమా చూడండి, ఎంజాయ్ యువర్ ఫ్యామిలీ. And yeah, thank you once again for having me. Thank you. Charangaru ayana cinema ostene mandariki pandaga ayane osthe around tho ostadu ma andari kosam ayana Dallas lo Houston lo osthe 150 కార్లు 150 అంతా 150 మైల్ ఎక్కడ చూసినా సార్. థాంక్స్ అండి. సురేందర్ రెడ్డి గారు నాకు హైదరాబాద్లో ఉన్నట్టు ఉంది. జనరల్ మా సినిమా సినిమా పార్టీ చేశాను. ఇప్పుడు నేను హైదరాబాద్లో మెసేజ్ చేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంజాయ్ ఇలా ఉండడం అనేది నా లైఫ్ ఫస్ట్. మళ్ళీ ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ వస్తానో లేదు నాకు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమా ఇంత సక్సెస్ అయినందుకు చరణ్ గారు నా మీద నమ్మకంతో ఈ సినిమా నాకు ఇచ్చారు. అది జరిగినంత ఐఎమ్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ. నా అరవింద్ స్వామి నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ అప్రిసియేషన్. థ్యాంక్ యూ సో మచ్. Dhruva, as the reports come in, is a blockbuster. Thank you for making it one. We did this film in Tamil, but the credit of bringing it to you as the Allu audience go to Charan. He's the one who saw the film and decided that he wants to remake it. Though a lot of people, I think, to be honest, told you that there's, are you sure you want to do this, etc. Like you mentioned earlier. So I think all credit should go to him for deciding to do this project. And Surendra Reddy Garu for making the changes that are required for the Telugu audience. One thing I can proudly say about this film, both in the original and in the Telugu version, is that it respects your intelligence as the audience. I think that is the biggest feature and asset of the film. So it's done with a lot of respect to the people who are going to be viewing it. And I'm sure you found it interesting, and the results are showing. And thank you again for the warmth and for the appreciation. Thank you so much, sir. We are here. We have requested actually Ram Charan Garu have come to us for the promotions of Dhruva, but we have requested for him to launch our portal Mega Texas. So with that said, actually I'm very happy because from childhood Chiranjeevi garu fan ne enta hardcore fan ante maaku theater unna gaani nenu banner lo pettevani. So yemana GC general collection vastayi anaka mani friend ko panchi select chevallamu. So I'm very obliged, I'm very honored to actually present our first movie in US, which is Chiranjeevi garu, and I have done the business before in New Jersey. My first movie again was Daddy in 2000, and now again I come back to. Wish you all the best. Thank you, sir. Thank you. And very well, myself and the partners. All the best. And with that said, I would like to request you to launch our portal. Here we have done some arrangements. Ram Charan garu, mega power star Ram Charan garu is launching Mega Texas cinemas, and our first movie is Kaidi number 150. Yes, ee 150th movie ki 150 cast rally Dallas, Houston 150 cast rally उन्होंने every 150 second की एक टी-शर्ट इस्ता 150 every 150th दिन की अंता 150 माय कटआउट्स आउने बंडे पूल बने बंडे माँगी मल्ली सेलिब्रेशन्स वर्षने परिसंस्करण पंडा वर्ष दिलाने मेगास्टार पंडा के माँगी इन्हीं संस्कार वर्ष दिलाने तो यहाँ सब चीज़ संस्कार जापने इनको सारे thank you guys. We have run a contest in India. I own a theater in India, and we are running Dhruva to release the movie. Since yesterday, it has been running house packed, and we have run a contest over there, asking everyone to add comments on the Facebook page of our company, of our theater, and ask them to rate the movie. And we have received a huge response. More than 1,600 people have responded back. This is back in a small village, but the response has been huge. I would like to have Ram Charan garu to select the winner. युवराज के महेंद्र चक्री प्रिंस चिना विनर इज प्रिंस चिना. थैंक यू, थैंक यू सो मच.